రైట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో అంటే 11 గంటలకు 2023 ఆర్థిక సంవత్సరపు ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు తరువాత లోక్సభలో బడ్జెట్ ను సమర్పించిన అనంతరం రాజ్యసభలో సమర్పిస్తారు కాగా నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను సమర్పించిన వరుసగా ఇది 5వ సారి గత 2 సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా పేపర్ లెస్ బడ్జెట్ గానే ఉండబోతోంది మరోవైపు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నడంతో ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కావడం గమనార్హం ఎన్నికల సంవత్సరానికి ముందు రానున్న బడ్జెట్ కావడంతో నిర్మలమ్మ బడ్జెట్ పై అన్ని వర్గాలు ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాలు కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఓట్లు పండించే తాయిలాలతో జనాకర్షక బడ్జెట్ కు పెద్దపీట వేస్తారా లేక ఆర్థిక సుస్థిరతకే కట్టుబడి ఉంటారో వేచిరాల్సిన పరిస్థితి ఉంది సో ఈ బడ్జెట్ ఏ ఏ రంగాలకు ఏ విధంగా ఉండబోతుంది అదే విధంగా గత బడ్జెట్ లో ఏదైతే ప్రవేశపెట్టారో ఎంత వరకు జరిగాయి అనే దాని గురించి మనం మాట్లాడదాం అంత పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అయి ఉన్నారు నమస్తే ప్రసాద్ గారు నమస్తే అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మనం కూడా లాస్ట్ బడ్జెట్ లో కూడా ఇలాగే వెయిట్ చేసి అన్ని చూసుకొని ఏ ఏ రంగాలకు ఏ విధంగా బడ్జెట్ ప్రవేశపెడతారు అని చెప్పి చాలా ఈగర్లీ వెయిట్ చేసాం కానీ ఏ విధంగా జరిగిందో మనకు తెలిసిందే దాదాపుగా 40 లక్షల కోట్లు 39.40 లక్ష క్రోర్స్ లాస్ట్ బడ్జెట్ ఈసారి ఎంత ఉంటుంది అనేది మనం కొద్దిసేపట్లో తెలుసుకోబోతున్నాం ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు అంటే లాస్ట్ బడ్జెట్ కదా పూర్తి స్థాయి బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే లాస్ట్ బడ్జెట్ కాబట్టి ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అలాగే మీకు కూడా నమస్తే అమ్మా ఊహించకండి ఊహిస్తే ఊహలు ఉయ్యాల్లోనే ఊగవలసి వస్తుంది ఎందుకంటే ఇది 8 బడ్జెట్లు కా 9 బడ్జెట్లు ఇది దీంతో చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేది ఎలక్షన్స్ ముందు ఒక దాన్ని ఏదో తాత్కాలిక బడ్జెట్ 2-3 నెలలకి ప్రవేశపెట్టవలసి వస్తుంది ఈ బడ్జెట్లో ఒక 5 స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆ స్టేట్లకు ఏ విధంగా తాయిలాలు ఇస్తారు అన్నదే ఎక్కువగా ఫోకస్ చేయబడుతుంది గతంలో వాళ్ళు చెప్పిన దానికి చేస్తున్న దానికి ఏమీ లేదు అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు ఆ బిలియన్లు ట్రిలియన్లు ఏవో లెక్కలు చెప్తారు ఎవరికి మానవ మాతలు ఎవరికి అర్థం అవ్వవు ఆర్థికవేత్తలు కూడా కింద మీద తడుగుకుంటున్నారు ఏంటంటే ఈ ట్రిలియన్లు ఏంటి బిలియన్లు ఏంటి ఈ జీడిపి ఎలా పెరిగింది ఎలా రూపాయి రాక పోక ఇవన్నీ చూస్తే ఓ పక్క ఒక స్థితిని చూసుకుంటే అప్పులో ఊబిలో చిక్కుకున్న భారతమని ఇవాళ వీళ్ళు చెప్పే కాకమ్మ కబుర్లతో ఎలా దీన్ని అప్లిఫ్ట్ చేస్తారని చూసుకుంటే గత బడ్జెట్ ఎలకేషన్స్ అనేవి కనుక నిజంగా చూసుకుంటే ఏమి ఎలకేట్ చేశారు హెల్త్కి ఎంత ఇచ్చారు ఇన్పుట్ దీనికి ఎంత ఇచ్చారు ఇట్లా అన్నీ చూసుకుని వస్తుంటే ఎక్కడా ఏది అంతు చెక్కని విధంగానే ఈసారి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ సెక్టర్ చూసుకుంటే ట్యాక్స్ పేయర్స్ హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్న దేశంలో ఇప్పటికి కూడా ట్యాక్స్ లేబుల్ సడలించబడట్లేదు ఈసారి కూడా దాని మీద ఏం ఆశాజనకంగా ఏం లేదు ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ మాడ్యూల్ ఫర్ ద రెస్పెక్టివ్ కంట్రీ సో గ్యారంటీగా వాళ్ళు ఆ ట్యాక్స్ లేబుల్ స్లాష్ చేయరు ఫస్ట్ ట్యాక్స్ లేబులే చేయలేనప్పుడు ఇంకేమవుతుంది ధరల స్థిరీకరణ అదే కదా ఏంటంటే ఈ పన్నులు పరిమితం ఏమైనా పెంచుతారా అనే దాని గురించి ఎక్కువ మంది వెయిట్ చేస్తారు అది ప్రతి 8-9 సంవత్సరాలు బట్టి ఆలోచిస్తూనే ఉన్నారండి ఈసారి కూడా అదే ప్రామాణికంగా వెళ్తున్నారు కానీ అక్కడ పెంచడానికి తగ్గించడానికి అసలు ఏ విధంగానూ వాళ్ళు వెసులుబాటు తీసుకోవట్లేదు ఎందుకంటే రెవెన్యూ మాడ్యూల్ అన్నది ఎక్కడి నుంచి కొత్త ఆదాయ వనరుల సృష్టి అన్నది జరగలేదు దాని బదులు ఏమవుతుందంటే ఆ అప్పులు ఊబి అందుకని నేను చెప్తుంది లక్ష లక్ష కోట్ల పైచీలు గత ప్రభుత్వాలతో చూసుకుంటే ఇప్పుడు దగ్గర దగ్గర 148 లక్షల కోట్లు అప్పు చేసింది భారత సో దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి ఎట్లా రిట్రీవ్ చేయాలంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ మెకానిజం లేదు అండ్ ఇప్పటిదాకా వీళ్ళు సృష్టిస్తున్న సంపద సృష్టికి ఇంత విధంగా సృష్టిస్తున్నారన్న చూపించడానికి కూడా కొలమానం ఏదీ లేదు ఇప్పుడు ఒక అగ్రికల్చర్ సెక్టర్ ఒక ర్యాపిడ్ ఫోర్స్లో పెరిగింది దానికి అగ్రికల్చర్ బిల్ విత్డ్రా చేసుకున్న తర్వాత గత ఎలకేషన్స్ ఉంది బడ్జెట్ ఈ రోజుకి కూడా ఏం జరగట్లే ఇప్పుడు దానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకే ఎక్కువ చూస్తారు కాబట్టి నేను విషయం చెప్తాను ఇప్పుడు విభజన హామీలు అనేవి మొదటి బడ్జెట్ 2014 నుంచి బడ్జెట్లో పెట్టుకుంటూ వస్తూ ఇవాళ ఉదాహరణకి రైల్వే జోన్కి ఎంత పని అయింది ఎంత మిగిలింది ఇస్తాం లేదా పోలవరంకి ఎంత ఎలకేట్ చేసాం ఎంత ఇచ్చాం లేదంటే తెలంగాణలో బయర్ స్టీల్కి ఎంత ఇచ్చాం లేదంటే రైల్వే కోచ్ పరిశ్రమకి 8-9 బడ్జెట్లు ఇంతవరకు చేసుకొచ్చాం ఎంత ఇచ్చాం అని చెప్పడానికి ఒక జస్టిఫికేషన్ కూడా లేదు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రైల్వే బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ ఇవన్నీ కలిపి మన నెత్తిమే పెడుతున్నారు మీరు ఒక్కటి 2014లో ఈ ఎంప్లాయీస్ కోసం వేసిన ఒక స్పెషల్ ట్రైన్ ఇక్కడ నుంచి అక్కడ సెకండ్ లింగంపల్లి నుంచి ఆంధ్రాకి వెళ్ళడానికి ఒకటే ట్రైన్ ఉంది ఇన్ని బడ్జెట్లో ఒక ట్రైన్ ఎలకేషన్ లేదు కొత్త లైన్లు లేవు
చాలా మంది నిన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వస్తుంది తెలియట్లేదని అడిగాను నన్ను డిబేట్ లో. నేను అంటుంది అదేరా బాబు మనకి జోన్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ నుంచి వెళ్తున్న ఏ ట్రైన్ అండి, లేదా హైదరాబాద్ జోన్ నుంచి వెళ్ళినంత అది మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ. అలాగే విశాఖ జోన్ నుంచి స్టార్ట్ అయింది ఏదైనా వాళ్ళు పెట్టిన దానికి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తుంటే ఆ జోన్కి రెవెన్యూ. సో ఇలాంటివి మనకి ఏవి కొత్త ఎలకేషన్ నాలుగు ఐదు ఆ జంబ్లింగ్ లైన్లు తీసుకొచ్చి జాతికి అంకితం చేశారు. దానివల్ల అటుపక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ ఏ జోన్లకు రీచ్ అవుతున్నాయి చెప్పమనండి. అక్కడ విశాఖ జోన్ ఇచ్చి ఉంటే వాళ్ళకి నాలుగు రెవెన్యూ జోన్. అలా మీరు ఏ ప్రామాణికంగా తీసుకొని మీరు ఏది చర్చిద్దామన్నా రైతులు ఈ రోజుకి కూడా అదే గోస అదే ఇది. ఒక ప్రత్యామ్నాయ పంటలు పండించమని చెప్పి దేశ లెవెల్లో ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. ఆల్టర్నేటివ్ మెకానిజం లేకుండా ఏ ప్రామాణికంతో ఏ వీటిని పెంచుతారన్నది ఆలోచించవలసిన విషయం చాలా చాలా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ బడ్జెట్లో వ్యవసాయ ఆధారిత దేశానికి వ్యవసాయ ప్రయోజనాలు ఏమి ఇవ్వబోతున్నారో చెప్పమనండి ఒకసారి. ఇప్పుడు ఒక రాష్ట్రం దళిత బంధువు తీసుకుంటే బాగానే ఉందని చెప్పి కేంద్ర స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా కౌలు రైతుల పరిరక్షణ కోసం ఏ విధంగా దేశంలో డిఫరెంట్ స్టెప్స్ తీసుకుంటారు ఇలాంటివన్నీ చెప్పమనండి. ఎప్పుడు చెప్పట్లే. ప్రతిసారి ఇప్పుడు రక్షణ రంగంలో ఓ చిటికి మాటికి మాట్లాడి వేసుకుంటే మనకి చైనా చొరబాట్లను అడ్డేసుకుంటున్నాం, పాకిస్తాన్ని ముంచేస్తున్నాం, సంపేస్తున్నాం ఇన్ని చెప్తున్నారు. లాస్ట్ బడ్జెట్లో ఏం ఎలకేషన్స్ ఉన్నాయి ఏమన్నా చూసాం కదా మనం ఫిగర్స్. సో ఇప్పుడు ఆ ఫిగర్స్ కి అనూహ్యంగా ఏం కొత్త ఫిగర్స్ ఎలకేట్ చేస్తారనేది ఇంకా ఇంపార్టెంట్. రాష్ట్రాల చేతినిచ్చేందుకు 100,000 కోట్ల ప్రత్యేక నిధి అన్నారు. లాస్ట్ టైం బడ్జెట్ లో మనం చూసుకుంటే కనుక ఒక్కొక్కటి ఈ విధంగా అంటే ఏ విధంగా ఇస్తాము రాష్ట్రాలు అభివృద్ధి చేయడానికి, వైద్య రంగానికి, ఔషధ రంగానికి ఈ విధంగా ఫెసిలిటీస్ ఇస్తాం, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రజలు లాస్ట్ బడ్జెట్ దట్ ఎలక్షన్స్ మోడ్లో ఉన్నాము, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి నేనంటే నిర్మలమ్మ చెప్పడం, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ ఏదైనా మన మీద ఏదైతే భారం పడుతుందో మధ్యతరగతి ప్రజలకి ఎబో నేను చెప్పడం లేదు. మనం ఇంత ప్రశ్నించి బదులు ఆవిడ మధ్యతరగతి మహిళ అని చెప్తారు కదా, మధ్యతరగతి గృహిణి పడే ఏ కష్టానికి ఈరోజు ఆవిడ ఒక భుజం ఇచ్చిన పాపన పోలే కష్టాన్ని తీర్చింది. ఉదాహరణ గ్యాస్ వేరేట్ విషయంలో కానీ, తర్వాత మొన్న ఏదో ధరలు పెరుగుతుంది దాంట్లో నాకు అది తెలియదు ఎందుకంటే నేను తిన్నని చెప్పారు ఆవిడ. ఆవిడ తినకపోతే రేట్లు పెరిగిపోతే ఎలా చేస్తారమ్మా. నేను అంటుంది అదే వీళ్ళు ఏంటో ఊహలు ఉయ్యాల్లో ఊపడం అలవాటు అయిపోయి దేశం కోసం ధర్మం కోసం. ఇప్పుడు మీరు అలా బాయ్స్ సినిమా చూసారు లేదు నాకు తెలీదు, ఒక్కొక్కడు శనివారం గుళ్ళో ప్రసాదం, ఇంకో గుళ్ళో ఇంకో ప్రసాదం అని ఒక లిస్ట్ రాసుకుని తిరుగుతుంటారు చూడండి. ఆ టైప్ భజనకి అలవాటు పడిపోయారు వీళ్ళు. అదే దేశం కోసం ధర్మం కోసం అని తిరిగితే అన్నాలు తెప్పుతారు చెప్పండి. ఈ బడ్జెట్ చెప్తున్నాను కదా, ప్రజల్ని ఒక డిఫరెంట్ ట్రాన్స్లో తీసుకెళ్ళి ఒక ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు నెగిటివిటీ మోడ్లో. ఇంకొక విమర్శ కూడా వస్తుందండి, ప్రొద్దుట మనం డిబేట్ మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, కొంతమంది పార్టీ లీడర్స్ కూడా కావచ్చు, ఏంటంటే కేవలం కాగితాల వరకే పరిమితం అయిపోతుంది బడ్జెట్. ఈ ఫిగర్స్ దీనికి ఇంత కేటాయిస్తున్నాము, దీనికి ఇంతవరకు అలిగేషన్స్ ఉన్నాయి, లేదంటే దీన్ని ఇంతవరకు చేస్తున్నాం అంటున్నారు, కానీ అది వాస్తవ రూపంలోకి రావట్లేదు. ఆ కోట్లు అనేవి అక్కడే ఉండిపోతున్నాయి కానీ రావట్లేదు అనేది రావు. ఎందుకు రావు, ప్రజలకు అర్థం అవ్వాలంటే రెండు విషయాలు ఉంటాయి. ఈ ఆత్మ నిర్భర్ భారత్ అని చచ్చిపోయిన పిచ్చేచలకి ఇచ్చిన ప్యాకేజీలు ఏదో ఒకటి ఇచ్చారు, అందులో మీరు గమనించలేదు వ్యవస్థలోంచి డబ్బులు మళ్ళీ వ్యవస్థలోకి వచ్చే కార్యక్రమం పెట్టారు. ఏది ఇప్పుడు దానికి ఎంఎస్ఎంఈ యూనిట్లకి మనం 2 ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ వ్యవస్థలోకి వెళ్ళిపోయి పేరుకి మాత్రం 20 లక్షలు 30 లక్షల కోట్లు ఇచ్చేసామని ప్రజల్ని మభ్య పెట్టారు. ఇప్పుడు అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ కుదేలు అవుతుంది, దాంట్లో బ్యాంకులు అన్నిటి 5 బ్యాంకుల కింద చేసేసి ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి టెండర్ పెట్టారు యాదనే గారి ధర్మం అని. ఏమవుతున్నాయి తెలియదు. ఇప్పుడు మీకు ఇంకోటి గమనించలేదు, ఎల్ఐసి లాంటి వ్యవస్థలు ఆయన నిదాన పెట్టి 84,000 కోట్లు ఉన్న ఆస్తిని 64,000 కోట్లకి ఆవిరి చేశారు. చేసి ఈ లిక్విడ్ ఫామ్ ఆఫ్ క్యాష్ ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ప్రజల మీద ఈ అప్పులు భారమే కనబడుతుంది. 3 లక్షల కోట్లు బ్యాంక్ నుంచి ఎలా ఆపరేట్ అయ్యి అంటే షేర్ మార్కెట్ గ్యాంబ్లింగ్ లో లిక్విడ్ అవుతున్న మూమెంట్ లో ప్రాఫిట్ మాడ్యూల్ అంతా ఎత్తుకెళ్ళిపోతున్నారు. యథావిధి స్థితిని తీసుకొచ్చి మన నెత్తిమీద పెట్టేసి ఇంకొచ్చి 3 లక్షల కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పోయింది, 84,000 కోట్లు ఆస్తి ఉన్న ఎల్ఐసి ఏమో 60,000 కోట్లకు వచ్చింది. ఈ డిఫరెన్స్ ఆఫ్ మనీ ట్రావెల్ అవుతుంది. దీని మీద ఎవడో మాట్లాడినాడు ఉండట్లే. అప్పుడే దేశం కోసం ధర్మం కోసం గ్యాప్ వచ్చి వీళ్ళు గుళ్ళు గోపురాలు తిప్పుతున్నారు మన అందరినీ. ఆవులు దాని ఆవశ్యకత. ఇప్పుడు నేనేమో ఈ బడ్జెట్ దీని మీద వచ్చినట్లు రాజాసింగ్ మళ్ళీ అక్కడ దుకాణం పెట్టారు, అక్కడ బొంబాయిలో ఏదో మాట్లాడేది ఇవన్నీ. అంటే ఇక్కడ చర్చ అంతా దీని మీద ట్రాన్స్ఫర్ అవ్వాలి. వాళ్ళు చాలా డైవర్టింగ్ పాలిటిక్స్ కి చాలా స్ట్రాటజిస్ట్ గా స్ట్రాటజికల్ గా ముందుకెళ్తూ అసలు విషయాలు ఏవి చర్చ. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి 4 ఉన్నారు మన ఉత్తరించడానికి బీజేపీ నుంచి, ఒక్క రూపాయి నిధి అనేది ఈ రోజు దాకా తీసుకొచ్చారు చెప్పనండి. మా వీరన్ బాబు గారు ఉన్నారు, ఏం మాట్లాడతారు నేను చూస్తాను. ఈ రాష్ట్రానికి ఈ 8 బడ్జెట్లో, ఇది 9వ బడ్జెట్, 8 బడ్జెట్లో మన పురోగతి ఈ విధంగా సాధించే ఈ బడ్జెట్ ప్రామాణికంగా ఎన్సీఆర్ రేషన్ షాపులో నా బొమ్మ పెట్టారా లేదా, ఇందుకు గుగ్గిళ్ళు ఇచ్చామంటే లాస్ట్ బడ్జెట్లో 90,000 కోట్లు తెలిచారు, 6 నెలలు ఉచిత గోధుమలు, బియ్యము, పప్పులు, దినుసులు ఇచ్చి మాకు మమ్మల్ని బతికించారని చెప్పిన దానికి బడ్జెట్ ఫిగర్ 90,000 కోట్లు.
ఏం ఉద్ధరించి గుళ్ళు వెళ్ళరు చెప్పమన్నాడు. మళ్ళీ గుళ్ళు ప్రసాదాలు ఆ బాయ్ సినిమా దద్దోజనం బ్యాచ్ తప్ప ఇంకేం లేదు. వీరన్ బాబు గారికి నేను ఇవాళ సూటిగా అడగదలుచుకున్నాను. 8 ఇది 9 బడ్జెట్. ఈ 9 బడ్జెట్ లో తెలంగాణకి ఏమి ఇచ్చారు చెప్పమన్నాడు. చాలా ఇంకేం వద్దు నాకు. వీరేంద్ర బాబు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న రోజు 11 గంటలకి నిర్మలా సీతారామన్, కాబట్టి అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈసారి బడ్జెట్ లోనైనా ఏదైనా జరుగుతుందా? మేఘా, రెండు రాష్ట్రాలకి ముందు మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ స్టేట్ కి ఎంతవరకు ఇప్పటి వరకు ఇవ్వలేని ఈసారి బడ్జెట్ లోనే ఇస్తారేమో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పిన విధంగా 4 రైతు రుణం జరిగింది, అటు రాష్ట్ర నుంచి కేంద్ర మంత్రి కూడా ఉన్నారు, కానీ ఏది జరగట్లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అంటే మేము గెలిస్తే ఇది ఇస్తాము అని చెప్పి కూడా పక్కన పెట్టిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి ఈసారి బడ్జెట్ లోనే తెలంగాణకి ప్రత్యేకంగా ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ముందుగా ప్రేక్షకులు అందరూ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఏదైతే బడ్జెట్ సెషన్ గురించి మాట్లాడుతున్నామో, అయితే గతంలో బడ్జెట్ సెషన్ ఏదో పేపర్ మట్టుకే మిగిలిపోయిందని చెప్తున్నారు. అది నిజంగా అది ఏవైతే చెప్తున్నారో అది క్లియర్ గా తెలుస్తుంది. దేశంలో మేము ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ముందలగా బడ్జెట్ లో రిలీజ్ చేసి తప్పకుండా చేస్తుంది. కరోనా మహమ్మారి వల్ల 2 సంవత్సరాల నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలుసు. అయినా కూడా మీరు చూస్తున్నారు చుట్టుపక్కల దేశాలు, అట్లాగే మరి ప్రపంచ దేశాలన్నీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయో, అయినా మన భారతదేశంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సజావుగా సాగుతూ పోతున్న దానికి మనం ఫస్ట్ ఆనందించాలి. ఒకటి ఇప్పుడు ఏదైతే అనుకుందా అందింది కూడా దాన్ని కూడా విస్మరించి ఇప్పుడు కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ ఫ్రీ ఉచితంగా ఇచ్చి ఉచితంగా ప్రజలకు చూస్తున్నాను. అభివృద్ధి ఏ విధంగా అనుకున్న విధానంగా అనుకోని కొన్ని సడన్ గా జరిగిన విపత్తులతో ఆ విపత్తుల నుంచి తట్టుకొని బయట ఏ విధంగా బయటపడటం దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మనం పేపర్ మీద రాసుకున్నాము, గతంలో బడ్జెట్ గురించి రాసుకున్నాము, కరెక్టే. దాని తర్వాత ఆ బడ్జెట్ తర్వాత ఏ విధంగా దేశంలో ఇబ్బందులు వచ్చినా దాన్ని తట్టుకొని బయటకు వచ్చి మనము ఏ విధంగా మనం అందరు సురక్షితంగా ఉండు ప్లస్, అట్లాగే సంవత్సరం పాటు ఉచిత రేషన్ ప్రజలని మధ్యతరగతి కుటుంబం కానీ పేద తరగతి కుటుంబాలను ఆదుకున్నారా లేదా? వేరే దేశాల్లో తినడానికి కూడా ఇబ్బంది జరుగుతున్నది, అది చూస్తున్నాం మనము. సో ఫస్ట్ ఉచితంగా ఏదైతే రేషన్ ఇచ్చామో దానికి ప్రజలందరూ ఎంత సంతోషంగా, ఇందాక మిత్రులు అంటున్నారు గుళ్ళు గోపురాలు ప్రసాదాలు, గుళ్ళు గోపురాలు చర్చిలు మసీదులు కూడా ఉన్నాయండి. ఒట్టి గుళ్ళు గోపురాలే లేవు దేశంలో, అన్ని ఉన్నాయి. అయినా ఇప్పుడు ధర్మం కోసము అని కాదు, ఇక్కడ దేశం కోసం, నేషన్ ఫస్ట్, అట్లాగే సిటిజన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మనం ఏ విధంగా ముందరు తీసుకెళ్ళాలి. ఒక బాధ్యత రహితంగా మరి 70 సంవత్సరాల మాట్లాడదాం. ఏదైతే ఇప్పటి వరకు ఆశాజనకంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఇప్పటికీ అదే ఆశతో చూస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్ లోనైనా తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా బడ్జెట్ ఉండే అవకాశం ఉందా? తప్పకుండా తప్పకుండా. ఇంకొకటి ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఏ విధంగా బడ్జెట్ ఉంటాయో అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఏ విధంగా అయితే, అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఎలక్షన్ కోణంలో పోయి ఆ రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇంత బడ్జెట్లు ఇచ్చారని కాదు, మేము విశ్వాసాన్ని కూడా ముందరికెళ్లే వాళ్ళము కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని ఈ రాష్ట్రానికి బడ్జెట్ ఎక్కువ, ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి రాష్ట్రానికి మొండి చేయి చూపించడం, ఇటువంటి కాదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఏ విధంగా ఇప్పుడు అదే అనుకుంటున్నారు. రైతులకి సంబంధించిన మన ఎరువుల పైన సబ్సిడీ గానీ, అట్లాగే 6,000 రూపాయలు ఏదో సంవత్సరానికి ఇస్తున్నారో దాన్ని 8,000, 10,000 దాదాపు పెంచే అవకాశం ఉన్నది. మరి విద్య, వైద్య, ఆరోగ్యంలో కూడా అధికంగా పెట్టబోతున్నారు. మరి అట్లాగే ఈ చుట్టుపక్కల దుర్మార్గులు ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలు మనపై అనేక రకంగా ఇబ్బందులు చేస్తున్నారు కాబట్టి, లేకపోతే మనము ఇంకా ఎన్నో రకాలుగా ముందరు సాగే అవకాశం ఉంది. తెలంగాణకు బడ్జెట్ అంటారా? తప్పకుండా అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తారో అదే విధంగా ఇస్తారు, కానీ తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అన్ని రాష్ట్రాలు సమానంగా చూస్తుంది. ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్స్ లేకున్నా ఒకటే విధంగా ముందరు సాగుతుంది.
అన్నీ చెప్పారు కానీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యార్ ఉక్కు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉందా? రైల్వే ట్రాక్స్ గురించి కానీ సింగిల్ ట్రాక్ విధానం ఇవన్నీ కూడా మాట్లాడారు మన కేటీఆర్. ఈసారి బడ్జెట్లో అయినా పెట్టి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది అనే విషయాన్ని మీరు నిరూపించుకోండి అన్నారు. ఆ మాటకి ఏం చెప్తారు సమాధానం? మళ్ళీ 90 స్థానాల్లో మళ్ళీ గెలుపు మీదే కదా, మళ్ళీ టెక్స్టైల్ ఫ్యాక్టరీలు అంటున్నామో, ఏవైతే సైనిక్ స్కూల్ ఏవైతే ఇవన్నీ అలాకేట్ చేస్తున్నామో, సరైన భూములు అలాకేట్ చేయమని చెప్పాను. ముందల భూములు అలాకేట్మెంట్ చేసి లిటిగేషన్ ఉన్న ల్యాండ్స్ అన్ని ఇచ్చుకుంటూ మళ్ళీ మా పైన బురద తల్లడం కాదు. సైనిక్ స్కూల్ పెడతానంటే ప్రసాద్ గారు ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట. మంది ఉన్నారు, మీరు పని మొదలెట్టండి ఫస్ట్. మీ దగ్గర నుంచి ఈ డాంబికం కబుర్లు కాకుండా ప్రాక్టికల్ గా ఇలా కోచ్ ఫ్యాక్టరీ జాతీయ హోదా కార్యశ్వరానికి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక లిస్టే ఉంది. నలుగురు ఎంపీలు ఉన్నారు, అనేది ఫస్ట్ పాయింట్ కనిపిస్తా ఉంది. తెలంగాణ ఎనిమిది బడ్జెట్ లో అలకేట్ చేయండి, తొమ్మిదో బడ్జెట్ లో ఏం ఉద్ధరించి వీరేంద్ర బాబు గారు మరొకసారి చెప్పండి, అర్థం కాలే. ఇప్పుడు ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ కోసము ల్యాండ్ అలాకేట్మెంట్ చేయమంటే అది అలాగే ఉంది. మళ్ళీ అట్లాగే కోచ్ ఫ్యాక్టరీ కోసం ల్యాండ్ అలాకేట్ చేయమంటే లిటికెంట్ ల్యాండ్ ఇచ్చారు, మరి దానికి ఏం సమాధానం చెప్పాలి మేము? ఏ మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో మీరే ఉన్నారు కదా, సుప్రీం కోర్టు లో స్క్వాష్ పిటిషన్ అయితే లిక్విడ్ దాని మీద ఉన్న క్రిటికాలిటీ పోతుంది. సార్ మాకెందుకు సార్? మేము ఇచ్చిన వెంగపల్ గారు ఒక నిమిషం మీకు సమయం ఇస్తాను ప్లీజ్. ఓకే ఎస్ వీరేంద్ర బాబు గారు అయితే ఈసారి బడ్జెట్ లో ఆశాజనకంగా ఉంటుంది అంటున్నారు. తొంభై సీట్లు టార్గెట్ చేశారు కదా, ఖచ్చితంగా ఎలక్షన్ లాస్ట్ బడ్జెట్ లో యూపీ ఎలక్షన్ దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఎలకేషన్ ఉంది. ఈసారి ఐదు స్టేట్ల ఎలక్షన్ లో సార్ ప్రసాద్ గారు అంటున్నారండి ఈసారి ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బడ్జెట్ అనేది ఐదు రాష్ట్రానికి అనుకూలంగా ఉంటుంది అంటున్నారు. దానితో బాగా సౌత్ మీద బాగా వేద్దాం అనుకుంటారు. కర్ణాటక తెలంగాణ రెండు ఉన్నాయి రెడీగా, రాష్ట్రాల కోసమే కాదండి. పోనీ ఆ విధంగా వరాలజలు కురిపిస్తారేమో తెలంగాణ కాగితం మీద మాట్లాడే కదా, ఎనిమిది సంవత్సరాలు పడి జరగండి, తొమ్మిదో సంవత్సరం వీళ్ళు ఉంటారు ఓడుతారు కూడా తెలియదు. ప్రమోషన్ స్కీమ్ కాదు, ఎలక్షన్ ప్రమోషన్ స్కీమ్ లాగా మేము ముందరికే సాగం. మా జనరల్ గా వెళ్తాం మేము. జనరల్ గా లేదు, ఇప్పటిదాకా జనరల్ గా లేదు. జనరల్ గా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని రావాలో అన్ని రావాల్సి ఉంది. 2014 నుంచి ఒక్కటి దమ్మిడి రాలేదు. ఓకే మాట్లాడదాం ప్రసాద్ గారు ఒక నిమిషం. వేణుగోపాల్ గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి కాదు అన్నిటికి అన్ని రంగాలకి ప్రతి ఒక్కరికి మధ్య తరగతి పేద తరగతి అందరికి కూడా ఆశాజనకంగా ఉండబోతుంది బడ్జెట్. బిఫోర్ కోవిడ్ రోజులు ఏ విధంగా ఉందో ఆ విధంగా వస్తుంది, జీడిపి కూడా పెరిగిపోతుంది. ఈ విధంగా చాలా కామెంట్స్ కూడా నిన్న మనం చూసాము. సో ఏ విధంగా ఉండబోతుంది? నిన్న మీరు బహిష్కరించారు రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రసంగాన్ని బహిష్కరించి ఎంపీలు బయటకు వచ్చారు, దాని ద్వారా చేసినటువంటి యూజ్ ఏంటి? ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇక్కడ రెండు కామెంట్ల గురించి మాట్లాడుకోవాలి. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది మురుము గారి యొక్క ప్రసంగంలో గత 3 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీకి చాలా గొప్పగా క్యాంపెయిన్ చేశారు. రాష్ట్రపతి గారు చాలా అద్భుతంగా ప్రమోట్ చేయడానికి ట్రై చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని. నెంబర్ వన్, వారు ఒక రాష్ట్రపతిగా పెద్దలు ప్రసాద్ గారు ఉన్నారు, వారికి పూర్తిగా అవగాహన ఉంటుంది. ఒక రాష్ట్రపతి ప్రసంగం ఇస్తున్నారు అంటే గతంలో జరిగినటువంటి బడ్జెట్ అలొకేషన్ ఎంతవరకు వచ్చింది, గత సంవత్సరం పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఎంతవరకు రీచ్ అయ్యాము, ఈ సంవత్సరం ఎటువంటి టార్గెట్లు పెట్టుకోబోతున్నారు అనేటటువంటి విషయం మీద ప్రసంగం ఉంటుంది. దేశంలో జరిగినటువంటి ప్రగతి మీద, 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద జరిగినటువంటి వాటి మీద, బార్డర్ లో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ల మీద, వీటన్నిటి గురించి కూడా రాష్ట్రపతి గారు ప్రస్తావిస్తారు అనేది ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం మనం. అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నట్టుగా మాకు అనిపిస్తా ఉన్నది. మేము ఎట్లయితే బాయ్కాట్ చేసినామో బాయ్కాట్ చేయవలసిన స్పీచ్ గానే రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగం మిగిలిపోయింది. రెండవది, బాయ్కాట్ చేసినటువంటి మా యొక్క పార్లమెంట్ సభ్యులు గౌరవ రాష్ట్రపతి గారి చైర్ ని గౌరవిస్తూనే మేము మా గలం వినిపించడానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుగా దీన్ని వ్యతిరేకించాము, దీన్ని బాయ్కాట్ చేసి బయటకు వచ్చినాము అని చెప్పి, అది కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కే. అయితే దాని విషయంలో వీరు మా ఎంపీలు కొన్ని అంశాలు లేవనెత్తారు, తెలంగాణకు రావాల్సిన హామీల గురించి కొన్ని అంశాలు లేవనెత్తారు. ఆ లేవనెత్తిన అంశాల గురించి ఒక్కదాని గురించి కూడా బండి సంజయ్ గారు కానివ్వండి, అరవింద్ గారు కానివ్వండి ఢిల్లీలో సమాధానం చెప్పకుండా గిరిజన మహిళను అవమానించరు, మహిళను అవమానించరు,
ఇక్కడ మా ఎంపీలు అడిగినటువంటి డిమాండ్ల గురించి, రాష్ట్రానికి జరిగిన అన్యాయాల గురించి ఒక్కదానికి కూడా పాయింట్ వైజ్ సమాధానం చెప్పకుండా గిరిజనుల కార్డు వాడతారు, మహిళల కార్డు వాడతారు, లేదంటే ఇంకా వేరే అవకాశం వస్తే హిందువుల కార్డు వాడతారు, దేశానికి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి తీవ్రవాదాలు చేస్తారు. ఇంతకు మించి భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి సబ్జెక్ట్ నేను ఆశించట్లేదు, సబ్జెక్టు ఉండదు, మాట్లాడడానికి ఎటువంటి సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, అర్థం పర్థం లేని వాదన చేస్తూ ఉంటారు. నెంబర్ వన్. నెంబర్ టూ, నిన్న నరేంద్ర మోదీ గారు ఒక మాట, భారతదేశ బడ్జెట్ వైపు ప్రపంచం చూస్తుందట, ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది అంటున్నాడు. అంటే ప్రపంచంలో దాదాపు 13 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుంటాయండి 125 దేశాలు ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం. అందులో భారతదేశ బడ్జెట్ 2-3% ఉంటుంది. ఈ 2-3% బడ్జెట్ కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నదట, ప్రధానమంత్రి చెప్తున్నాడు, మనం అంతా విని తరించాలి. ఎందుకంటే దేశంలో ఎవరు చదువుకోలేదు, భారతీయ జనతా పార్టీ నాయకులు చదువుకున్నారు, ప్రధానమంత్రి ప్లీజ్ నేను డిబేట్ లో లేని అంశాన్ని తీసుకొచ్చి డిబేట్ ని సక్రమంగా కొనసాగిస్తున్నారు. ప్లీజ్ బడ్జెట్ గురించి మాట్లాడదాం. వీరేంద్ర గారు ప్లీజ్, వ్యక్తిగత దోషం వద్దు, వ్యక్తిగత దోషం వద్దు, సబ్జెక్ట్ పరంగా మాట్లాడదాం, టాపిక్ పరంగా మాట్లాడదాం. ఏ విధంగా బడ్జెట్ లో ఎవరెవరికి ఏ రంగాలకి ఏ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానికి చర్చిద్దాం. లాస్ట్ బడ్జెట్ లో ఏం చేశారు, ఎంత వరకు అమలు చేశారు, ఈ బడ్జెట్ లో ఏమి ఉండబోతుంది అనే దాని గురించి. ఆశ గారు నేను చెప్పేది వినండి. నేను ప్రపంచంలో ఆ ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం అన్ని దేశాలు కలిపిన బడ్జెట్ ఎంత ఉంటుంది, దాంట్లో మన బడ్జెట్ శాతం ఎంత, దీని వైపు ప్రపంచం చూస్తున్నదనే విధంగా ప్రజలను ఎందుకు చెప్పి నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. దానికి నేను దేశద్రోహినని, నేను పాకిస్తాన్ ఉన్నది, ఇది భారతీయ జనతా పార్టీ టెక్నిక్. ఇది దేశవ్యాప్తంగా ఈ టెక్నిక్ కాలం చెల్లింది, అయిపోయింది. ప్రజల గురించి మాట్లాడేటోడు కావాలి. నేను చెప్తా ఉన్నా, కార్పొరేట్ ట్యాక్స్ 2019 లో 10% తగ్గించారండి. ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ పెంచితే నష్టం ఏం లేదు. కార్పొరేట్ గదలకు ఎందుకు దోచిపెడతా ఉన్నారు దేశ సంపదని? కార్పొరేట్ ట్యాక్స్ ఎందుకు తగ్గించారు? దాంట్లో 41% రాష్ట్రాల వాటా ఉన్నది, 141,000 కోట్ల నష్టం వస్తా ఉన్నది ప్రతి సంవత్సరం. దీన్ని ఎందుకు పెంచట్లేరు? రాష్ట్రాలకి ఏమైనా హక్కులు ఇచ్చారా? ఇప్పుడు కేరళ ఉందండి, కోకోనట్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది, ఏపీ ఉంది, సీ ఫుడ్స్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది, కర్ణాటక తమిళనాడు ఉంది, రబ్బర్ ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో గ్రానైట్ అండ్ టెక్స్టైల్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఈ రంగాలకి ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు చేయూతనిద్దాం అనుకుంటాయి, ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలనుకుంటాయి, దానివల్ల కొంచెం ఉన్న ట్యాక్స్ వివరించుకునే అవకాశం రాష్ట్రాలకు ఇచ్చిరా? రాష్ట్రాలకి ఒక రంగం మీద ట్యాక్స్ పెంచే హక్కు లేదు, ఒక రంగం మీద ట్యాక్స్ తగ్గించే హక్కు లేదు. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను మొత్తం వీళ్ళ కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం, స్టెప్ బై స్టెప్ రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం దేశం కంట్రోల్లోకి వెళ్ళిపోతా ఉన్నది. అంటే వీళ్ళు వ్యవస్థల్లో కూడా దూరి ఇన్ఫ్లుయెన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కడ పరిపాలన చేసుకోలేకుండా చేసే విధానమైనటువంటి ట్యాక్స్ విధానాలు అమలు చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఈ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతా ఉన్నది. నెక్స్ట్, నరేంద్ర మోదీ గారి స్టేట్మెంట్ సమాధానం ఇచ్చా. తర్వాత నిర్మలా సీతారామన్ గారు మాట అన్నారు, నేను మధ్యతరగతి మహిళను అని. మధ్యతరగతులు ఎవరు గ్యాస్ వాడరు, మధ్యతరగతులు ఎవరు పెట్రోల్ డీజిల్ ఉపయోగించరు, మధ్యతరగతులు ఎవరు కూరగాయలు కొనుక్కోరు. ఒకసారి ఉల్లి ధర పెరిగిపోయిందని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ప్రశ్నిస్తే ఆవిడ ఏమంటారు, మా ఇంట్లో ఉల్లిపాయ దినం మాకు సంబంధం లేదని కూర్చున్నది. పార్లమెంట్ లో సమాధానం అండి. ఇదా అండి ఆర్థిక మంత్రి సంస్కారం? ఆర్థిక మంత్రి మాట్లాడాల్సిన మాట ఏంది? వివరణ ఇవ్వాలి, ఎందుకు పెరిగిందని సమాధానం చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఎవరిని అడిగి అదాని యొక్క కోల్ ఇంపోర్ట్ ట్యాక్స్ 2.5% తగ్గించారు? కోల్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఒక్క పైసా లేకుండా అదాని కోల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చా? అప్పుడున్నటువంటి కోల్ మంత్రి కదా తగ్గించింది. నేను అదాని అంత పేదోడా? దేశ ప్రజలు అంత ధనవంతులు అనుకుంటున్నా? ఇప్పటికీ దేశ జీడిపిలో కాంట్రిబ్యూషన్ చేస్తున్నది 65% పేదలే. 65% సామాన్య ప్రజలే దేశ జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. పేదల గురించి ఆలోచించాలి ఈ బడ్జెట్ లను కోరుతా ఉన్నా. పేద ప్రజల గురించి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో
58 ఇంచుల ఛాతీ అని చెప్తారు కదా ప్రధానమంత్రిది, 58 అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. లిస్ట్ చెప్పమంటే చెప్తా నేను. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, మన సిసిఐని ప్రారంభిస్తామని చెప్పారు అది చేయలేదు, రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు, రాష్ట్రంలో ఐఐటీలు స్థాపించలేదు, ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉన్నదాన్ని రద్దు చేసిర్రు, ఆయుష్ సెంటర్ వస్తే దాన్ని గుజరాత్ కి ఎత్తుకుపోయారు, ఇక్కడ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టమంటే చేత కాదు కానీ గుజరాత్ లో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకుంటారు, వేదాంత బాక్స్ కార్ ప్రాజెక్టు హైదరాబాద్ ప్రాంతానికి దాన్ని తీసుకుపోతారు. ఎన్ని రకాల అన్యాయాలు అంటే 58 ఛాతీ ఉన్నటువంటి ప్రధానమంత్రి 57 అంశాల్లో అన్యాయం చేసిండు రాష్ట్రానికి. కనీసం ఈ బడ్జెట్ లో అయినా కొద్దో గొప్ప ఆశాజనకంగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇవ్వండి. 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, నీతి ఆయోగ్ 3 పథకాలకి నిధులు ఇవ్వాలని సూచించింది, ఆ నిధులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి, వాటన్నిటిని రిలీజ్ చేయండి. వస్తాయి అనుకుంటారా? ఎలాగే బడ్జెట్ ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి ఇదే వీళ్ళది కంప్లీట్ ఎలక్షన్ క్యాంపెయిన్ అని రాష్ట్రపతి గారి ప్రసంగంతో అర్థమైపోయింది. బడ్జెట్ కూడా అట్లనే ఉంటది. 20 లక్షల కోట్ల బడ్జెట్ అనౌన్స్ చేసిరండి కరోనా టైంలో, ఎవరికైనా ఒక రూపాయి వచ్చిందా? ప్రత్యక్షంగా ఎవరైనా ఒక రూపాయి లాభపడ్డారా? దానివల్ల ఎవరికైనా ఒరిగిందా? దమ్మిడికి పనికి వచ్చిందా? ఎందుకు పనికిరాని బడ్జెట్లు పెట్టుకుంటా? ఉత్తరాదికి న్యాయం చేస్తారు, దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం చేసుకుంటూ పోతారు. మన తెలంగాణ బీజేపీ నాయకులు కనీసం రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రశ్నించకుండా దేశ బడ్జెట్ గురించి గణాంకాలు చెప్తే చెప్పిన దేశద్రోహం అనడం నేర్చుకుంటారు. ఇదే మన దౌర్భాగ్యం. ఇది మారినంత వరకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ నాయకులు కానీ కన్నెత్తి కూడా చూడరు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవడని ఎదురు మాట్లాడితే వాళ్ళు దేశద్రోహం చేస్తారు, ఎవడని ఎదురు మాట్లాడితే వాళ్ళని పాకిస్తాన్ పంపిస్తారు. ఇక మనం ఏమి ఇయ్యన అవసరం లేదు తెలంగాణకు. మన లోకల్ తెలంగాణ బీజేపీ నాయకులు చాలు మనకి. వాళ్ళు మనం ఎట్లా చెప్తా టీని ఎదురు మాట్లాడినోడిని, ప్రశ్నించినోడిని, లెక్కలు చెప్పి క్వశ్చన్ చేసినోడిని దేశద్రోహం చేస్తారు. వాళ్ళు ఉన్నత కాలం మనం తెలంగాణకి ఏమి ఇయ్యన అవసరం లేదు అనుకుంటారు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు. వీరేంద్రబాబు గారు లాంటి వాళ్ళు దానికి ఒత్తాసు వాళ్ళు. వీరేంద్ర గారు ఒక నిమిషం, ఎస్ వేణుగోపాల్ గారు ఒక నిమిషం, ఎస్ ప్రసాద్ గారు, ఈసారి అంటే మెయిన్ గా కొన్ని కొన్ని రంగాలు అయితే ఈగలు వేచేసిన ఇప్పుడు ఎంఎస్ఎంఏ కానీ కొన్ని వైద్య విద్యా రంగాలు, ఈసారి బడ్జెట్ లో ఏమైనా కొన్ని ఎలిగేషన్స్ ఉంటాయేమో. మెయిన్ గా మధ్య మహిళలు ఇంతకుముందు మనం మాట్లాడిన విధంగా ఇల్లు కలవలేని పరిస్థితుల్లో కూడా ఉన్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఈ స్టేజ్ కూడా ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన తర్వాత 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది, ఎంతో బాగుపడిపోయింది, పూర్వం రోజు వచ్చాయి అంటున్నారు కానీ చాలా కుటుంబాలు ఇంకా రాలేదు. ఎందుకంటే బయటకు వెళ్ళి ఏ వస్తువు కొనుక్కున్నా ఇది వరకు మనం నెలసరి సరుకులు కొనుక్కునే 2000కి మైబీ వచ్చేసేది, ఇప్పుడు 5000 పెట్టినా అది రాని పరిస్థితిలో మనం ఉన్నాం. సో దాని గురించి ఏదైనా తగ్గిస్తారేమో, ఈ పన్నులు తగ్గిస్తారేమో, ఈ సరుకులు ధరలు తగ్గిస్తారేమో అన్న ఒక ఆశాభావంతో ఉన్నారు. మెయిన్గా ఈ సంవత్సరం మీ ఒపీనియన్ ప్రకారం ఏ ఏ రంగాలకి బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏమి దేనికి ఉండవు మహిళలు, ఓన్లీ ఆ 5 స్టేట్లనే ఫోకస్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ పరంగానే బ్యాన్స్ చేసుకుని వెళ్తారు. ఎందుకంటే మీరు గత బడ్జెట్ ని మీరు చూసుకోగలి 22-23ది 4 ప్రధాన సూత్రాలు చెప్పారు. 4 స్తంభాలపై 4 లక్షల కోట్లు గతిశక్తి అన్నారు, సమగ్రత అభివృద్ధి అన్నారు, 3వది అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు అన్నారు, 4వది పరిశ్రమల ఆర్థిక మొత్తం. మీరు అన్నట్టు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎన్ని కుదిలేయి, వాటికి ఏ రివ్యూ అమ్మ చేయడానికి ఏ విధమైన బడ్జెట్ ఎలకేషన్స్ ఉన్నాయి చూడమనండి. తర్వాత దాన్ని ఏంటన్నారు, ముద్రా లోన్స్ మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వచ్చాయో ఒకసారి చెప్పమానండి. ముద్రా లోన్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన ముద్రా లోన్స్తో తిరగబెట్టేస్తాం, ప్రపంచాన్ని తిరగబెడతాం అని చెప్పారు. అలాగే 400 వందే భారత్ రైళ్లు అన్నారు, ఎన్ని వచ్చాయండి? ఎన్ని వచ్చాయో ఒకసారి లెక్క చెప్పమానండి. వాళ్ళు చెప్పిన గతిశక్తి, సమీకృత అభివృద్ధి ఇట్లన్నింటిలో ఇందాక వేణు చెప్పినట్టు కార్పొరేట్ ట్యాక్స్ 10% తగ్గించారు. స్టేట్స్ ఎప్పుడైతే నేను ప్రతిసారి మొత్తుకుంటూ ఉండేది ఈ పెట్రోలియం ఒకటి, మీకు ప్రజలకు బాగా అర్థమవలసిన విషయం ఏంటంటే మనం పెట్రోల్ బంకులో ఎలా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామో గవర్నమెంట్ అండర్టేకింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ భారత్ పెట్రోలియం ఒకటి, హిందుస్థాన్ పెట్రోలియం, ఈ మూడే మనకి ప్రభుత్వ పరంగా అండర్టేకింగ్ వ్యవస్థలు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి బ్యారెల్ కొని తీసుకుని వస్తారు. ఆ డబ్బులతో వీళ్ళు కొని తీసుకొచ్చిన దానికి ప్రభుత్వం ట్యాక్సెస్ యాడ్ చేసి ప్రజల దగ్గరికి వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ తగ్గిన తర్వాత కూడా వీళ్ళు ఎక్కడ సామాన్య ప్రజలను పరిరక్షించడానికి ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా అలా పెంచుకుంటూ పోతున్నారు. ఎందుకు? వీళ్ళు ప్రత్యామ్నాయాలు ఇప్పుడు ఇథనాయిల్ ఐలో బియ్యంతో తయారు చేస్తారు, అది నితిన్ గడ్కరీ గారికి ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ చెప్పారు. అండ్ ఇన్ ద సేమ్ జనరల్ రైస్ ప్యాడీ పండించిందంత ఎటు ట్రావెల్ అవుతుందో చెప్పమంటే వాడు చెప్పట్లేదు, అందుకే ఈ అదానితో ఎఫ్సీఐ గోడలు కట్టిస్తున్నారు. రెండోది బలవంతాన ఇప్పుడు పొల్యూషన్ కారణం అనుకోండి, లేకపోతే ఇంకో కారణం అనుకోండి, పెట్రోలియం వెహికల్స్ను డీజిల్ వెహికల్ని పక్క తీసి ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది. అది ప్రజల్లోకి తీసుకెళ్లకుండా అనానమస్ గా దాని రేట్లు పెంచుకుంటూ పోతుంటే, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఎప్పుడు పేలిపోతున్నాయి, అవి ఏమైనా తక్కువ రేట్లోనే ఒకటి చూడండి, చిన్న బుడ్డ వెహికల్ రోడ్డు మీద తిరుగుతున్నాయి అవన్నీ 150,000 2 లక్షలు.
మామూలు మార్తి కార్కి కొంచెం సామర్థ్యం పెంచి అంత కార్ కనబడుతుంది దగ్గర దగ్గర 29-30 లక్షల కారు మీరు నేను అంటున్నది అదే ఇప్పుడు వీళ్ళు 30-35 లక్షల కార్ల మీద సబ్సిడీ ఇస్తున్నాం 10% లక్ష రూపాయలు తగ్గిస్తున్నాం రేట్లు ఇవ్వని ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇవి ఆల్రెడీ సంవత్సరం క్రితం నుంచి పెరిగిపోయిన వాటికి ఇప్పుడు బడ్జెట్లో గ్యారెంటీలు అవే ఉంటాయి ఎలక్ట్రికల్ వాహనాలకి వెసులుబాటు కల్పిస్తున్నాం 100,000 రూపాయలు తగ్గించామని కానీ 100,000 రూపాయలు పెద్ద హెడ్డింగ్లో కనబడుతుంది కానీ ఒరిజినల్గా 5-6 లక్షలకు దొరికే మారుతి కారు సామర్థ్యం కలిగిన కారు ఎలక్ట్రికల్ వెహికల్ దగ్గర దగ్గర యువర్ గెటింగ్ ఇట్ ఫర్ 30 లాక్స్ 9 లక్షల రూపాయలు తగ్గిస్తే సామాన్య మనం ఏ ప్రామాణికలు పాటించగలగాలి ఇక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి స్టేట్కి ప్రివిలేజేషన్స్ ఇస్తున్నారంటే లేదు ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి తెలంగాణ స్టేట్ చాలా ఫోకస్ చేసి దగ్గర దగ్గర 29-30 ఫ్లైఓవర్ల పైచీలకే ఇంకా 20-30 వచ్చే పరిస్థితి ఉంది దీనికి గతంతో పోలిస్తే 70 లక్షల వెహికల్ ఉన్న దగ్గర ఇక్కడ 180 లక్షల వెహికల్స్ 2-3 టైమ్స్ పెరిగిపోయి ఉన్నాయి మాట్లాడదాం ఇంకా చాలా విషయాల గురించి లాస్ట్ బడ్జెట్ 2023 ఎస్ మనం మాట్లాడుతున్నాం ప్రసాద్ గారు లాస్ట్ టైం ఇదే డిబేట్స్ లాంటి బడ్జెట్ సంబంధించి ఇలా కూర్చున్నప్పుడు కూడా ఏమేమి అనౌన్స్ చేస్తారని చెప్పి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తాము ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత దేనికి ఏదుందని చెప్పి చూసినప్పుడు చాలా నిరాశ చెందిన పరిస్థితి ఎక్కడ ఏ విధంగా ఏముందని చెప్పి కానీ 4 పాయింట్లు అయితే మెయిన్గా చెప్పారు ఈ 4 ఆధారం 25 సంవత్సరాలకు సరిపడా బడ్జెట్ అనేది మేము ప్రవేశపెట్టామని చెప్పేసి కూడా లాస్ట్ బడ్జెట్లో మనం విన్నాము చూసాం మాట్లాడాం దాంట్లో ఒకటి ప్రధాన గతిశక్తి యోజన దాని తర్వాత సమీకృత అభివృద్ధి ఉత్పాదక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు పరిశ్రమలకు ఆర్థిక ఊతం ఈ 4 ఏ స్థాయిలో ఎంత మేరకు జరిగింది అనుకుంటున్నారు ప్రధానంగా చెప్పినటువంటి 4 అంశాల్లో ప్రజలకు అర్థం అవ్వాలంటే లాస్ట్ బడ్జెట్ కూడా నేను ఇదే షర్ట్ వేసి కూర్చున్నాను మళ్ళీ ఇదే షర్ట్తో వచ్చాను అంటే నేనే అభివృద్ధి చెందలేదని అర్థం అలా ఇంకా ఆటోమేటిక్గా ఇంకే ఉంటుంది ఇందులో నీ కింద అక్కడ చెప్పిన దాని విషయంలో అమ్మ వందే భారత్ రైలు ఒకటి తర్వాత ఈ చిరుధాన్యాలు 2023కి నూనె గింజల ఉత్పత్తితోనూ నూనె పరిశ్రమలకు ఏదో వృద్ధి చెందామంటే నూనె అనగానే ఎప్పుడైనా అదానీయే గ్యాప్కి వస్తాడు ఎవరికైనా సరే ఈ నూనె బాధ అంతా అదానీ బాధే పోనీ చిరుధాన్యాలతో దాన్ని ఏమైనా ఉద్ధరించి ఊళ్ళేలేరా అంటే ఇటుతిరిగి అటుతిరిగి ఆ ఉక్రెయిన్ వార్ ధర్మం అని చెప్పి ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే మనం అక్కడి నుంచి పొద్దుతిరుగుడు పూలను ఇంపోర్ట్ చేసుకుంటాం అది తప్ప మిగిలిన అన్ని రేట్లు ఎలా ఉన్నాయి చూడండి పోనీ పొద్దుతిరుగుడు పూలతో తయారు చేసి ఆయిల్ రేట్ పెరిగింది ఉక్రెయిన్ అంటే నమ్ముతాం కానీ అన్ని ఆయిల్ రేట్లు ఎలా ఉన్నాయి అది ఒక ఫెయిల్యూర్ 7 రంగాలపై దృష్టి అన్నది ఒకటి ఏంటంటే తాజా బడ్జెట్లో 7 రంగాలపై దృష్టి సారించిన నిర్మల సీతారామన్ ఏంటమ్మా 7 అంటే గతిశక్తి పిఎం గతిశక్తి అభివృద్ధి ఉత్పాదకత అవకాశాలు శక్తి వనరులు వాతావరణ మార్పులు అధ్యయనం ఇలాంటివన్నీ చెప్పుకొని వచ్చారు సీఎం గతిశక్తిలో పిఎం గతిశక్తిలో ఏమైంది అభివృద్ధి ఉత్పాదకత ఉత్పాదకత ఏం పెరిగింది ఇప్పుడు మనకి ఎనానమస్గా పెరిగిపోయిన ప్రొడక్షన్లు ఏమైనా చెప్పండి అదానీ గారు ప్రపంచ కుబేరుల జాబితాలో 166 మంది భారతదేశం నుంచి కుబేర్లు అవ్వడం తప్ప ఇంకేమైనా ఉన్నాయా అని చూసుకోండి ఒకసారి అట్లాగే మీరు డిజిటల్ యూనివర్సిటీ స్థాపన డిజిటల్ యూనివర్సిటీ స్థాపన అని చెప్పారు ఎన్ని డిజిటలైజేషన్ చేయ ఈసారి ఈ బడ్జెట్లో చెప్పానండి కంపారిటివ్ ఫిగర్ ఇవ్వాలి కదా ఓ ఇంత పుస్తకాలు పట్టుకుని వచ్చి ఒక అట్రాషన్స్ ఇంగ్లీష్లో మాట్లాడేస్తే అయిపోతుంది అనుకుంటే కుదరదు కదా నారీశక్తి ప్రాధాన్యం అదే ముద్రా లోన్ గురించి చెప్తున్నాను నారీశక్తికి ప్రాధాన్యం అన్నప్పుడు కుటీర పరిశ్రమల్లో చేసిన వాళ్ళకి ఈ ఎంత ఎంఎస్ఎంఈ యూనిట్లకి సపోర్టులు చేశారో చెప్పమనండి దృష్టి పెట్టామని చెప్పి చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ప్రామాణికంగా తీసుకుంటే టీ పాస్ త్రూగా ఒక అనానమస్ సక్సెస్ సాధించగలిగాం కదా 84,000 కోట్లు ఉత్పాదకతను ప్రొడ్యూస్ చేసి చూపించాం కదా ఇందాక నేను ప్రధానమంత్రి గారు అన్నట్టు 5th బిగ్గెస్ట్ ఎకానమీ కింద ప్రొట్రాక్ట్ చేస్తున్న భారతావన్నీ ఇంకా మరి నారీ శక్తి అవుతుంది వ్యవసాయ ఉత్పాదకతల విలువల పెంపు కోసం అంటే వ్యవసాయం ఎఫ్సీఐ గోడంలో ప్రామాణిక ధరలు ఇవ్వాల్సిన ఏ ప్రోడక్ట్ని కొనగలిగారు చెప్పనండి దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ మిజరబుల్ ఫెయిల్యూర్ కదా వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చారు చట్టం వెనక్కి తీసుకున్న తర్వాత పాత పద్ధతిని కొనసాగించకుండా కొత్త పద్ధతిని యాక్సెప్టెన్స్ లేనప్పుడు ఏం ప్రగతి సాధించారు దీని మీద చెప్పనండి ఒడ్లు కొనలేదు కదా అన్ని రాష్ట్రాల్లో ఒడ్లు కొనకే కదా ఈ అంబిగ్యూటీ డ్రైవ్ అయింది అట్లా మీరు ఏది చూసుకున్నా సరే మహిళా అభివృద్ధి నిధులు 2 లక్షలు అంగన్వాడీలకు ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చారు ఎన్ని అంగన్వాడీలు ఇక్కడ తెలంగాణలో చూసుకోండి ఆంధ్రలో చూసుకోండి లెక్కలతో సైతం ఉన్నాయి 80 లక్షల గృహ నిర్మాణాలు అన్నారు గతంలో నిర్మించే ఆయన ఎవరు వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడేవో రాష్ట్రాలకి మన తెలుగు అనే ప్రాణానికి 13-14 లక్షలు ఏవో ఇల్లులు ఇచ్చారు ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ తెలంగాణకు వస్తుంది వీటిని ఎందుకు అనుసంధానించలేకపోతున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా చాలా సంఘటన స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూరే మాట్లాడదాం కానీ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఈ గృహ పథకాలకి దాన్ని ఎందుకు ఇంకలేషన్ చేయకుండా ఆ సింక్ చేస్తూ ఈ జీవితాంతం మీరు నేను పుట్టిన కాడి నుంచి 2 వెదురు బొంగులు 2 తాటాకులు 51 సెంటు భూమి అన్న కాంగ్రెస్ నినాదం నుంచి నేను వింటున్నాను ఏ ప్రభుత్వం వచ్చినా బిగ్గెస్ట్ ఛాలెంజ్ కింద చేసుకుంటూ వస్తుంది 80 లక్షల ఇల్లులు పైచీలు కంటున్నారు ఇన్ని చేసి కూడా ఏం సాధించగలిగారు చెప్పమనండి వ్యవసాయ యూనివర్సిటీస్లో సిలబస్ మార్పులా నిజమేనమ్మా మనకి ఎంతవరకు రిక్వైర్మెంట్ సిలబస్ మార్పులే కావాలి ఎందుకు కావాలి
ప్రత్యామ్నాయ పంటల గురించి మాట్లాడుతున్నారు ఈ గతంలో, దొడ్డు బియ్యం వద్దు ఇవన్నీ సన్న బియ్యం అని రైతులు, కానీ రైతులు కేబీకే సెంటర్ మేమే, మా ఫోటో లేవు మేమే కట్టించామని చెప్తున్నారు కదా. అవగాహన సదస్సులు ఎక్కడ జరుగుతున్నాయి? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూర్చుని? ఆ స్వామినాథన్ రికమెండేషన్స్ మాట్లాడరు, ఇక్కడ ఓట్లు పనిచేయడానికి ప్రత్యామ్నాయాలు ఏం చేయాలో చెప్పరు. కానీ స్టేట్ గవర్నమెంట్ సమాయత్తం అయిపోయి ఉండాలంటే ఎక్కడి నుంచి అవుతాయి? అలా త్వరలో ఈ పాస్పోర్ట్ విధానం, అవును సరే ఇది ఏదో నడుస్తుంది కాస్త ఈ పాస్పోర్ట్ విధానం అనుకుందాం, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం, అవును ఏది అలా చిన్నదాన్ని కానీ బతికించడానికి ఈ తాపత్రయం అన్నమాట. రాఫెల్ డీల్ అవి ఇచ్చారు కదా, అది సామర్థ్యం పెరిగిపోయింది గత బడ్జెట్. ఈ బడ్జెట్లో ఎలాంటి ఫిగర్లే ఉంటాయి, ఈ రక్షణ రంగానికి ఏం అలకేట్ చేసినా ఆ అంబానీ అదాన్ని పోయడానికి మాత్రం తీసుకొస్తారు. అది ప్రపంచంలో ఎవడో ఒప్పేవారు కానీ అలానే వచ్చిన ప్రాఫిట్ మార్జిన్లో చిన్న తమ్ముడు ఆస్తులు కొని రక్షణ రంగం అనేది మెయిన్ కదా అంటున్నారు. రక్షణ రంగం ప్రైవేటీకరించారు 70% దాంట్లో లేదు, ఏం వదలలే వీళ్ళు. మళ్ళీ దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడి పక్క పాకిస్తాన్ అది తిండి లేక చేస్తున్నాడు పక్కన, గోధుమ పిండి కోసం చచ్చిపోతున్నాడు రాకంగానే, మసీదుల్లోనే బాంబులు పెట్టి చంపేసుకొని చస్తున్నారు ఎందుకంటే బతికున్నోడికి అన్నం ఎక్కువ తింటున్నాడని. సో ఇలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళతో మళ్ళీ యుద్ధం ప్రకటించేస్తారు వీళ్ళు. ఇంకో ఆ వాట్సాప్ యూనివర్సిటీలో కూడా మనం రాసాడు, పాకిస్తాన్కి ప్రపంచ దేశాలు ఏవి అప్పివ్వకుండా చేయడానికి మోడీ గారి దౌత్యం పని అంటే కునుకునాక మీద తాటి పని చేయడానికి మనోడు పనికొస్తున్నాడు విషయం తెలుసుకోమనండి ఫస్ట్ చెప్పండి. సో ఇలాంటివన్నో చూసుకుంటే ఏ సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధించారో బాబు అంటే ద్రవ్యలోటు 6.9% మొదలెట్టారు, మరి ఈ లోటు ఇప్పుడు 6.9 4.5 25-26 తగ్గించేస్తామని చెప్తున్నారు. మరి ఇయర్ ద్రవ్యలోటు ఏది అనౌన్స్ చేస్తారో చూద్దాం ఇంకో గంటలు అరగంటలో. ఐటీ రిటర్న్లు దాఖల్లో మరో వెసులుబాటు, 37 దారి తీసి ఇంకో నెక్స్ట్ 37 పెంచుతారు కానీ వదలడవండి, ఐటీ రిటర్న్ ఫైల్ చేసి తీరవలసింది ఎవడైనా సరే. సో ఇలాంటి దాంట్లోంచి ప్రజల్ని ఎక్కడ సమాయత్తం చేస్తారో చూడండి. క్రిప్టో కరెన్సీ ఇది అసలు ఎంతమందికి తెలుసు? నాకు ఆర్థిక నిపుణులు కూడా నేను అడగదలుచుకున్నా, నాకు తెలిసిన ఒకే ఒక అబ్రివేషన్ చెప్పాను ఒకసారి మీ ఛానల్లోనే, నేను లాస్ వేగాస్లో పత్తాలు ఆడి డబ్బులు గెలిస్తే దాన్ని ఇండియాకి ఎలా తేవాలో చూడడానికి క్రిప్టో కరెన్సీ ఉపయోగపడద్దని. ఇంకంతకన్నా ఇంకేం క్రిప్టో కరెన్సీ ఉంటుంది చెప్పండి ఒకసారి. అంటే దేనికి ఇది చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్పిఎస్ డిడక్షన్ ఏది ముగిసిన ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో 22-23 బడ్జెట్ ఆర్థిక మంత్రి ఒక నిమిషం బడ్జెట్ సంబంధించి కూడా మనం మాట్లాడదాం ప్రసాద్ గారు. ప్రెసెంట్ అయితే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తా ఉన్నాం.